ఒక్కొక్క అడుగు ముందుకేసావంటే నీ గర్ల్ ఫ్రెండ్ పుచ్చ లేచిపోద్ది సాలే. ఓకే అమ్మాయిని వదిలే. డ్రాప్ ది గన్. నా ఫ్రెండ్స్ని కొట్టి నన్ను డిస్టర్బ్ చేశావు, నా ఈగోని టచ్ చేసావురా. నా ఈగో సాటిస్ఫై అవ్వాలి, అప్పుడు అప్పుడు దీన్ని వదులుతాను. అయితే ఏం చేయాలి? నా ఫ్రెండ్స్ని ఎలా అయితే కొట్టావో అలానే నువ్వు దెబ్బలు తినాలి. నో ప్రాబ్లం, ఎంత కావాలో కొట్టుకో. కొట్టండ్రా. వాడు మళ్ళీ మమ్మల్ని కొట్టకుండా నీ వీక్నెస్ ని బ్లాక్మెయిల్ చేయించి కొట్టించాను. ఇప్పుడు నేను నిన్ను రేప్ చేసినా పాపం సారేం చేయలేరు. నేను వీళ్ళు లేపేస్తాను, మీరెళ్ళి వాళ్ళని, నేను స్వీటీని యాజ్ ఇట్ ఈజ్ గా కంటిన్యూ చేసేద్దాం. పోండ్రా. ఊళ్ళో చిన్న వాటర్ ట్యాంక్ ఒకటి కడుతున్నామండి, చిన్న చెక్ ఒకటి అవసరమే వచ్చాను. అలాగే. మీరు మీ మరదల గురించి ఆలోచిస్తున్నట్టున్నారండి. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? చెక్ బుక్ లో సైన్ మానేసి పేపర్ మీద పెట్టారు మీరు. మిమ్మల్ని మీరు మర్చిపోయేది మీ మరదలు గుర్తొచ్చినప్పుడే కదండి. అవునండి, తన బర్త్డే దగ్గరికి వస్తుంది,
ఇంత టెన్షన్ లో కూడా మీరు ఆమె బర్త్డే గుర్తుపెట్టుకోవడం రియల్లీ గ్రేట్ అండి. తన జ్ఞాపకం కాదు జీవితం. ఈ బర్త్డే తన లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే గిఫ్ట్ ఇవ్వాలి. ఆ స్వీట్ కన్నా అందంగా ఉండాలి. ఒక పని చేయండి, తనని తనకి గిఫ్ట్ ఇచ్చేస్తే ఎలా ఉంటుంది అంటారు? తనని తనక? అవునండి. ఎలాగా? ఇప్పుడు తను లైవ్ లో ఎలా ఉంటుందో అలా ఓ పెయింట్ గీయించి తన గిఫ్ట్ కి ఇచ్చామనుకోండి, మిమ్మల్ని లైఫ్ లాంగ్ గుండుల్లో పెట్టి పూజించుకుంటారు తను. ఐడియా బానే ఉంది గానీ మనకి ఆట రాదు కదా. మీకు నాకు రాకపోతే ఏంటండి, వచ్చినాడు పక్క ఊర్లో ఉన్నాడు వాడిని పిలుద్దాం. వాడిని ఇమ్మీడియట్ గా పిలిపించు. అందరికంటే అందంగా ఉంటానని నా ఫీలింగ్. కాదు, హెడ్ వెయిట్. అదేంటి ఇంత బాగున్నావు? అసలు ఎవరిచ్చారే నీకు ఇంత అందం? ఇంకెవరు, మీ బావ అయి ఉంటాడు. అది బావిచ్చింది కాదు, బాబిచ్చింది. ఎవరా బాబు? ఎక్కడి నుంచి చూడు పడ్డాడు? ఇంకెవరు? ఆ కలకత్తా బాబు గారు. టీ తీసుకోండి. ఇలాంటి గిఫ్ట్ నేను నీకు ఎప్పుడు ఇవ్వలేదు. ఎవరిది? నాది. హలో. తనది నీ దగ్గరికి ఎలా వచ్చింది? నేనే ఇచ్చాను గారు, మొన్న రంగుల పండుగ నాడు నాకు బ్రిడ్జ్ మీద దొరికిందయ్యా. బాగుందంటే అమ్మగారికి ఇచ్చా. సరే సరే, తన పేరు అర్జున్, నా ఫ్రెండ్. వారం రోజులు ఇక్కడే ఉంటాడు. మీ అల్లరి తన దగ్గర రానికండి, ఎవరూ తను డిస్టర్బ్ చేయొద్దు. అర్థమైందా? వెళ్ళండి వెళ్ళండి. హలో. నా హంస నాకు ఇచ్చి. ఇది నీ దగ్గర ఉన్నప్పుడు హంసేమో, ఇప్పుడు నా హార్ట్. అంత ఈజీగా ఇస్తానా? ఓహో, మరేం చేస్తే దక్కుతుంది నీ హార్ట్? అది నీకు ఎప్పటికీ దక్కదు. ఏ? అది మా బావది, మా బావకే ఇస్తా. అబ్బచ్చా, ఎలా? పాయిజన్ ని కల్పించినా వేరే చేసి పాలనే ఇస్తుంది హంస. నాకేం కావాలో దానికి బాగా తెలుసు, అందుకే నీ దగ్గరకు వచ్చింది. నీ బావ నుండి నిన్ను నా వైపు అదే తీసుకొస్తుంది. అదే నా హంస. పగటి కలలు కనద్దని చెప్పమ్మా, అబ్బాయిలకు అస్సలు సూట్ అవ్వదు. హలో అర్జున్, పెయింటింగ్ అయిందా? అదే పని మీద ఉన్నా, నేను వచ్చి చూస్తాను. ఓకే ఓకే. అవును, ఆ కలకత్తా గాడు ఏం స్కెచ్ చేసి ఇంట్లోకి ఎంటర్ అయ్యాడంటావు? వాడి స్కెచ్లు వాడుకుంటే మన స్కెచ్లు మనకుంటాయి. వస్తున్నా. వాటర్ తీసుకొస్తాను. అంటే ఎక్స్పెక్ట్ చేయింది ఏమైనా జరిగిందంటే ఎక్కిలు ఆగిపోతాయంటారు. థ్యాంక్స్. దేనికి? ఎక్కిళ్ళు ఆపినందుకు. ఎక్కిలు ఆపినందుక, ఎక్స్పెక్ట్ చేయింది ఇచ్చినందుక. ఏంటి కంగారు? ఇంకా
అసలు ఏం స్కెచ్ చేసి ఇంట్లోకి వచ్చావు? ఈ ఇన్ఫర్మేషన్ కి వన్ కిస్ వర్త్ ఇట్. సరే నువ్వు చెప్పు, నేను ఇస్తా. ప్రామిస్? ప్రామిస్? ప్రామిస్ ఇలా కాదు కానీ నా చేయి మీద చేవేసి ప్రామిస్ చేయి, అప్పుడు నమ్ముతా. ప్రామిస్. ఓకే. ప్రామిస్ అంటే చేతిలో చేయేసేమో, ఇలా కాదేమో. కానీ ఇలా బాగుందేమో. తప్పేమో? తప్పదేమో. చెప్తా చెప్పా. చెప్తా. మీ బావని బర్త్డేకి నువ్వు ఎలా ఉంటావో ఎగ్జాక్ట్లీ అలానే ఓ పెయింటింగ్లో బంధించి నీ గిఫ్ట్ ఇవ్వాలని, ఈ విషయం ఎవరికి తెలియకుండా జరగాలని నన్ను తీసుకొచ్చారు. అయితే నువ్వు ఆర్టిస్ట్వా? ఆఫ్ కోర్స్. ఎలా నమ్మేది? ఓ పోస్ ఇచ్చి చూడు, నువ్వే తెలుసుకుంటావు. సరే చూద్దాం నువ్వు ఎంత గొప్ప ఆర్టిస్ట్వో. మంచి పోస్ పెట్టు. అస్సలు బాలా. నేనే వస్తున్నా. ఏంటి పోసెస్? ఆల్ బ్యాడ్. ఓకే లిసన్, టర్న్ అరౌండ్. యా యా, టర్న్ అరౌండ్. పుట్ యువర్ హ్యాండ్ అప్. యా ఓకే.